శ్రీరామాయణంలోనే ఉన్నటువంటి అత్యంత గమనించదగ్గ విషయం, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, రామాయణం ఎప్పుడు అయిపోతుంది అని మనం అనుకుంటామో అప్పుడు ఒక స్త్రీ పాత్ర వచ్చి రామాయణాన్ని కొనసాగిస్తుంటుంది. కడుపున్ రొంపపు కోత కోయునది ఏ గాయాలు కాకుండినన్నంటాడు బల్జేపల్లి వారు. రంపం పట్టుకుని ఒక మనిషిని పడుకోబెట్టి కడుపుని అటు ఇటు రంపం పట్టుకు కోస్తే కలిగేటటువంటి బాధ కన్నా అనకూడనటువంటి మాట ఒకటంటే కలిగేటటువంటి బాధ అంతగా ఉంటుంది. కాబట్టి మాట అనేటటువంటిది అత్యంత శక్తివంతమైనది. శ్రీరామాయణంలో ఒక మాట ఎంతవరకు కథని మార్చగలదు, ఎంత తిప్పగలదు చూపిస్తుంటుంది. శ్రీరామాయణంలో యథార్థానికి బాలకాండ చివర అయోధ్యకాండ ప్రారంభ సర్గలతో శ్రీరామాయణం అయిపోయినట్లే కనిపిస్తుంది. ఎందుకంటే రామునికి వివాహం అయిపోయింది, సంతోషంగా ఆయన జీవితాన్ని గడుపుతున్నాడు కాబట్టి అయిపోయింది రామాయణం. కానీ మందర పాత్ర ప్రవేశించింది. ఆ మందర ప్రవేశం చేత శ్రీరామాయణం ముందుకు వెళ్ళింది. ముందుకు వెళ్ళిన తర్వాత ఒక స్థితిలో అరణ్యవాసంలో సీతారాములు సంతోషంగా ఉన్నారు, చాలా సంవత్సరాలు అయిపోయింది, ఇంకా వెనక్కి వచ్చేస్తారు. శూర్పణక ప్రవేశించి సీతమ్మ తల్లి యొక్క అపహరణమునకు కారణమవుతుంది. సీతమ్మ తల్లి అశోకవనంలో ఉండగా ఉరి పోసేసుకుంటాను, ఉరి పోసేసుకుంటానన్నప్పుడు త్రిజిట తన స్వప్నం చెప్పింది. శ్రీరామాయణం ముందుకెళ్ళింది. అంతకుముందు రావణుడు సీతమ్మని చంపేస్తానని కత్తి ఎత్తాడు, ఏమో ఎలా ఉండునో రామాయణం. ధాన్యమాలిని అన్న రావణాసురుని భార్య అడ్డుపడి రామాయణాన్ని కొనసాగించింది. సీతమ్మ తల్లి ఒకప్పుడు యుద్ధకాండలో ఆయన రావణుడు సృష్టించినటువంటి మాయారాముని యొక్క శరీరాన్ని ఆ తలకాయని చూసి కిన్నురాలై ఈ శరీరాన్ని విడిచిపెట్టినంత పనిలోకి వెళ్ళింది. మళ్ళీ త్రిజట పుష్పక విమాన రహస్యం చెప్పి ఆవిడ జీవితాన్ని కొనసాగింపచేసింది. కథాపరంగా సీతమ్మ తల్లి జగన్మాత అని మీరు మాట్లాడినప్పుడు ఉండే కోణం వేరు, కథాపరంగా ఆలోచించినప్పుడు ఉండే కోణం వేరు. కాబట్టి శ్రీరామాయణంలో అదో గమ్మత్తైన విషయం, ఒక ఆడది కొనసాగిస్తూ ఉంటుంది కథని. ఇక్కడ కూడా ఒక గమ్మత్తైనటువంటి విషయం జరిగింది. నేను ఒక రాత్రి గురించి ప్రస్తావన చేస్తున్నాను మీతో నిన్న. ఒక రాత్రి అంటే దశరథ మహారాజు గారు రేపు ఉదయం పుష్యమీ నక్షత్రంలో రామచంద్రమూర్తికి యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యాలి అని సంకల్పం చేసినటువంటి రోజు రాత్రి దశరథుడికి ఉద్వేగంతో నడుస్తోంది. రాత్రి వరకు ఇంకా రాత్రి దశరథుడికి గడవలేదు నిన్న. ఎందుచేత అంటే ఆయన ఏదో తొట్టుబాటు పడుతున్నాడు మనసులో. సీతారాములకి సంబంధించినంత వరకు వాళ్ళు యథాశాస్త్రంగా ఉపవాస దీక్ష చేత ఆ రాత్రి పూర్తి చేశారు. కౌసల్యామాతకి సంబంధించినంత వరకు సుమిత్రా లక్ష్మణుల్ని సీతమ్మని దగ్గర పెట్టుకుని ఆవిడ దైవారాధన ఎందు ఆ రాత్రి గడిపింది. పౌరులు జానపదులు అత్యంత ఉత్సాహంతో గడిపారు. దశరథ మహారాజు గారికి ఎలా గడిచింది ఆ రాత్రి? దశరథ మహారాజు గారికి గడవలసిన రాత్రిని అప్పటి వరకు రామాయణంలో అసలు ఏ ప్రాధాన్యత లేనటువంటి ఒక పాత్ర నిర్ణయించింది. దశరథ మహారాజు గారికి ఏమి, రామాయణ కావ్యాన్నే ఆవిడ ఒక మలుపు తిప్పేసింది అంతే. చాలా ఆశ్చర్యకరమైనటువంటి పాత్ర ఆవిడ పోషించింది. ఇందులో వాల్మీకి మహర్షి రచన అంటే ఎలా ఉంటుందంటే, మీరు దాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసి శ్లోకాలని మౌనంగా నిశ్శబ్దమైనటువంటి వాతావరణంలో మీరు ఆ శ్రీరామాయణాన్ని చదువుకుంటుంటే మీకు యథాతథంగా జరిగినటువంటి రామాయణం మీ కళ్ళకు కనపడుతుంది. నేను యథార్థం చెప్తున్నాను మీతో. మీరు కొంచెం ప్రశాంతంగా కానీ చదవగలిగితే మీకు ఆ పాత్రలు కళ్ళ ముందు కనపడతాయి. కనపడడంలో ఏమవుతుందంటే, మీ ప్రమేయం లేకుండా ఒక్కొక్కసారి మీ కన్నుల వెంట నీరు కారిపోయి మీకు గ్రంథం కనపడదు. కనపడనప్పుడు మీకు తెలుస్తుంది, ఓహో నా కళ్ళంబట నీళ్లు కారుతూ ఉండడంలో నాకు పుస్తకం కనపట్టలేదు అనిపిస్తుంది మీకు. అంత ఉదాత్తంగా